Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాజీనామా చేసిన మంత్రులకు జగన్ బంపర్ ఆఫర్. ఏపీ మంత్రివర్గం రాజీనామా చేసింది. మొత్తం 24 మంది మంత్రులు తమ రాజీనామా లేఖలను సమర్పించారు. కొత్త క్యాబినెట్ ఏర్పాటుకు వీలుగా వారు మంత్రి పదవుల నుంచి తప్పుకున్నారు. దీంతో వారంతా మాజీలు అయ్యారు. కానీ వారి రాజీనామాలు ఆమోదించే వరకు తాజా మాజీ మంత్రులుగా కొనసాగుతారు. ఇక ఒకేసారి 24 మంది మంత్రుల నుంచి రాజీనామాలు తీసుకున్న సమయంలో వారిని ఎందుకు తప్పించాల్సి వచ్చింది అనే విషయం వివరించే సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఒకంత ఉద్వేగానికి గురయ్యారని తెలుస్తోంది. కానీ మంత్రులు మాత్రం రాజీనామా చేస్తున్నందుకు మేమెవరం బాధపడడం లేదు, మీరు బాధపడొద్దు అంటూ సీఎంతో చెప్పారు. అదే సమయంలో రాజీనామా చేసిన మంత్రులకు వారికి అప్పగించే బాధ్యతలతో పాటుగా మరో కీలక ఆఫర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికలలో చంద్రబాబును ఓడిస్తే ఆ తర్వాత ఇక మనకు పోటీ ఉండదని చెప్పుకొచ్చారు. 1000 రోజులు మంత్రులుగా పనిచేశారు, 700 రోజులు పార్టీ కోసం పనిచేయండి, తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకొస్తే మీరే మరోసారి క్యాబినెట్లోకి వస్తారంటూ సీఎం వారికి స్పష్టం చేశారు. అదే సమయంలో మంత్రి పదవులు కోల్పోతున్న వారికి జిల్లా ప్రాంతీయ బాధ్యతలను అప్పగిస్తామని చెబుతూనే మంత్రులుగా ఇప్పటి వరకు పొందిన గౌరవానికి ఏమాత్రం భంగం లేకుండా ఏర్పాట్లు చేసేందుకు ఆలోచన చేస్తున్నామని చెప్పుకొచ్చారు. జిల్లాకు అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేసి వాటి బాధ్యతలను మీకు అప్పగించి మీ అందరికీ క్యాబినెట్ హోదా కల్పించే విషయాన్ని కూడా ఆలోచిస్తున్నామని సీఎం వెల్లడించారు. అదేవిధంగా ఇప్పుడున్న మంత్రుల్లో కొందరిని కొనసాగించడం ద్వారా మిగిలిన వారిని తక్కువ చేసినట్లు కాదని చెప్పారు. దానివల్ల రాజీనామా చేసిన తర్వాత కొత్త హోదాల్లో వీరంతా అధికారిక సమావేశాల్లో మంత్రులతో సమానంగా వేదికలపై కూర్చునే వీలుంటుందని చెప్పినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే ఒక కార్యాచరణ సిద్ధం చేస్తామని సీఎం చెప్పుకొచ్చారు. రాజకీయ సమీకరణాల కారణంగానే ఇలా చేయాల్సి వస్తోందని చెప్పారు. వచ్చే 2 ఏళ్లలో పార్టీ బలోపేతానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని స్పష్టం చేశారు. గడప గడపకు వైసీపీ కార్యక్రమం విస్తృతంగా చేపట్టాలని నిర్దేశించారు. 11న జరిగే క్యాబినెట్ విస్తరణకు అందరూ రావాలని సీఎం సూచించారు. కొత్త మంత్రుల శాఖలో నిర్వహణలో వారికి సహకారం అందించండి సీఎం పేర్కొన్నారు. మంత్రులుగా అందరూ ఇంతకాలం బాగా పనిచేశారని పార్టీని బలోపేతం చేసుకునేందుకే పార్టీ బాధ్యతలు చూడాలంటూ సీఎం చెప్పారు. ఆ సమయంలో సీఎం ఉద్వేగానికి లోనవడం గమనించిన కొందరు మంత్రులు తామెవరమూ మంత్రులుగా రాజీనామా చేస్తున్నందుకు బాధపడడం లేదని, మీరు బాధపడవద్దంటూ సీఎంతో చెప్పారు. దీంతో సీఎం వారికి భవిష్యత్తులో కల్పించే ప్రాధాన్యత గురించి వివరించారు. మంత్రి అవంతి జోక్యం చేసుకుంటూ తమకు ఇప్పుడు బాధ లేదని, పార్టీలోనే ఉంటాం, ఎక్కడికి వెళ్ళం, మీతోనే కొనసాగుతామని స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వ సలహాదారు హోదాలో జిల్లా ప్రాంతీయ మండళ్ల చైర్మన్లుగా ప్రస్తుత మంత్రులకు కేబినెట్ హోదా కల్పించే దిశగా సీఎం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కానీ ఇదే విషయంపైన మంత్రుల మధ్య చర్చలు సాగుతున్నాయి. కేబినెట్ మంత్రికి కేబినెట్ హోదాకు చాలా తేడా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ పదవుల అంశంపైన సీఎం తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.